శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ప్రతిరోజు నిద్రించేటప్పుడు మంచం కింద కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచి నిద్రిస్తే మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి మంచం కింద ఏ వస్తువులు ఉంచి నిద్రిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ఒక పసుపు రంగు వస్త్రంలో కాస్త పసుపు ఉంచి మూటగట్టి దాన్ని దిండు కింద ఉంచి నిద్రిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదండి రెడ్ శాండిల్ వుడ్ ఎర్ర చందనపు చెక్క ఆ ఎర్ర చందనపు చెక్కను దిండు కింద ఉంచి నిద్రించినట్లయితే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అన్ని రకాలైన దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే సిల్వర్ ఫిష్ వెండితో తయారు చేయబడిన చిన్న చేప బొమ్మ దాన్ని దిండు కింద ఉంచుకొని నిద్రిస్తే మీకు రాజయోగం పడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో చాప రూపంలో అవతరించి వేదాలను కాపాడాడు అందుకే చాప అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి సంకేతం అందుకే ఎవరైనా సిల్వర్ ఫిష్ వెండితో చిన్న చాప బొమ్మను చేయించుకొని దిండు కింద ఉంచి నిద్రిస్తే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది లేదా సిల్వర్ ఫిష్ చేయించుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ సిల్వర్ ఫిష్ ని ఉంచి మీ ఇంట్లో వాయువ్య దిక్కులో ఉంచుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అంతటి శక్తి సిల్వర్ ఫిష్ బొమ్మకుంది అలాగే ఎవరైనా సరే బుధవారం పూట నిద్రించేటప్పుడు దిండు కింద ఐదు రూపాయల బెళ్ళ ఉంచుకొని నిద్రించండి ఉదయం నిద్ర లేవగానే ఆ ఐదు రూపాయల బెళ్ళ ఎవరైనా పేదవాళ్ళకి చేయండి బుధవారం రోజు ప్రారంభించి వరుసగా నలభై ఐదు రోజులు ఈ విధంగా చేయండి అంటే ప్రతి రోజు కూడా దిండు కింద ఐదు రూపాయల బెళ్ళ ఉంచడం ఉదయం నిద్ర లేవగానే పని వాళ్ళకు కానీ సేవకులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా ఇచ్చేయటం ఇలా వరుసగా నలభై ఐదు రోజుల పాటు ఈ ఐదు రూపాయల నాణ్యంతో ఈ ప్రయోగం చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా ఆ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అంతేకాదండి చాలా మంది నిద్రపోయేటప్పుడు వాళ్ళ మంచం దగ్గర పడుకునే దగ్గర ఒక రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఉంటారు ఇది చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు కోపం అనేది తగ్గిపోతుంది కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసా ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా ఒక వెండి పాత్రలో నీళ్లు పోయండి ఆ పాత్ర రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ మంచం దగ్గర ఉంచండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి వెండి పాత్రలో నీళ్లు ఉంచి రాత్రిపూట మంచం దగ్గర ఉదయం చెట్టు మొదట్లో పోస్తే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రాగి పాత్రలో నీళ్లు ఉంచి మంచం దగ్గర ఉంచి ఆ పాత్రని ఉదయం చెట్టు మొదట్లో పోస్తే కోపం తగ్గుతుంది అలాగే ఇనుప పాత్రలో నీళ్లు పోసి మన తల దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే చెట్టు మొదట్లో పోస్తే మనకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అన్ని రకాలైన నరపీడ నరఘోష దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి ఇనుప పాత్రలో నీళ్లు పోసి మంచం దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోయండి ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే నీలమణి ఉంటుంది కదా నీలమణి రత్నాల్లో ఉంటుంది దాన్ని దిండు కింద పెట్టుకొని నిద్రించినా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి మీరు నిద్రించేటప్పుడు మంచం కింద రెడ్ శాండిల్ వుడ్ ఎర్ర చందనపు చెక్క ఉండేలాగా చూసుకోండి లేదా సిల్వర్ ఫిష్ వెండితో తయారు చేయబడిన చాప బొమ్మ ఉండేలాగా చూసుకోండి లేదా నీలమణి ఉండేలాగా చూసుకోండి వీటిలో ఏవైనా సరే దిండు కింద ఉంచి నిద్రిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఐదు రూపాయల నాణ్యం ప్రయోగాన్ని చేసి చూడండి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడండి మీ సమస్యను బట్టి పాత్రలో నీళ్లు పోసి తల దగ్గర ఉంచి ఉదయం నిద్ర లేవగానే చెట్టు మొదట్లో పోయండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి